నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సిరి సో ఇప్పటివరకు అయితే మనం జగన్ కండిషన్స్ పెట్టిన ఎమ్మెల్యేని ఎంపీలను చూసాము కానీ ఫస్ట్ ఫర్ ద ఫస్ట్ టైం జగన్ కి కండిషన్స్ పెట్టిన ఒక వ్యక్తిని చూస్తున్నాం ఆయనే బాలేని రెడ్డి కొడుకు ప్రణీత్ రెడ్డి సో అసలు తను ఏం కండిషన్స్ పెట్టాడు ఏంటని మనతో పాటు చర్చించడానికి ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు నమస్కారం సార్ నమస్కారం సిరి మన వీక్షకులు కూడా నమస్కారం సార్ ఇప్పటివరకు మనం చూసినట్టయితే జగన్ సర్కారే అందరికీ ఆంక్షలు విధించేది కానీ ఫర్ ద ఫస్ట్ టైం నేను వింటున్నది ఏంటంటే జగన్కి కూడా ఆంక్షలు పెట్టే వాళ్ళు ఉన్నారు అని చెప్పేసి వినడం జరిగింది సో అది అదేంటంటే శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి తనయుడు ప్రణీత్ రెడ్డి ఆంక్షలు పెట్టాడు జగన్కి అంటే వాళ్ళ తండ్రి తరపున పోటీ చేయాలి అంటే కొన్ని కండిషన్స్ పెట్టారని అసలు అది ఏం కండిషన్స్ సార్ అంటే ఇక్కడ మనం కొంచెం దీన్ని బ్యాక్గ్రౌండ్లో చూడాల్సి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు అనే వ్యక్తి మన జగన్మోహన్ రెడ్డి గారికి దగ్గర బంధువు కూడా తర్వాత వాళ్ళ కుటుంబానికి అత్యంత ఆత్మీయుడు ఆంతరంగికుడు కూడా తర్వాత వాళ్ళ కుటుంబాన్ని ఎప్పుడూ పొలిటికల్గా మొదటి నుంచి వాళ్ళనే ఫాలో అవుతున్న వ్యక్తి కానీ ఈ మధ్య కాలంలో కొన్ని డెవలప్మెంట్స్లో వీళ్ళిద్దరికి మధ్యలో కూడా తేడాలు వచ్చినాయి మనస్పర్ధలు వచ్చినాయి అయినా కూడా మళ్ళీ బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఇవన్నీ చిన్న చిన్నవి అనుకుని మళ్ళీ జనకన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డితో కలిసి ప్రయాణం చేయాలనే ఉద్దేశం మీద తనకు తను సమర్థించుకుని నమ్మ అంటే సమాధాన పరుచుకుని రావటంతో పాటు ఒంగోలు శాసనసభ్యుడు ఆయన పార్లమెంట్ సభ్యుడు మాగుంట శ్రీనివాసరెడ్డి గారికి కూడా మనం సీట్ ఇవ్వాలి ఇస్తేనే మనకి బలంగా ఉంటుంది ప్రకాశం జిల్లాలో ఒంగోలు జిల్లా అంటే ప్రకాశం జిల్లా అని ఉద్దేశం మీద ఆయనకి ఇవ్వకూడదని జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయించుకున్నప్పటికీ ఆయన్ని ఒప్పించాడు వెళ్ళి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు సరే ఆయన కూడా కొంత మెత్తబడ్డాడు ఇచ్చాడు ఇచ్చిన తర్వాత మళ్ళీ తేడా వచ్చింది కొంచెం మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు మనసు మార్చుకుని ఆయనకి ఇవ్వటానికి ఇష్టపడలేదు ఈ నా కన్విన్స్ చేయడానికి వస్తే కూడా దాదాపు ఒక రోజంతా కూడా వెయిట్ చేసినా కూడా తాడేపల్లి ప్యాలెస్ బయట ఆయనకి ఇంటర్వ్యూ దొరకలేదు ఇంటర్వ్యూ దొరకకపోతే కొద్దిగా ఆయన మనస్తాపం చెందాడు నేను ఇంత దగ్గర బంధువుని ఆత్మీయుని నాకు ఇట్లా అవమానపరిచారు ఇవ్వకుండా డోర్ క్లోజెస్ వార్తలు కూడా అవును వచ్చినాయమ్మా మనందరం కూడా సోషల్ మీడియాలో చూసాము బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి ఆ మనస్తాపంతో ఆయన ఇంటికి వడలకుం హైదరాబాద్ వచ్చేసారని విన్నాము అది నిజమై ఉంటుంది ఎందుకంటే అక్కడికి వెళ్ళిన దగ్గర నుంచి మళ్ళీ అన్యాయులు ఫాలోయర్స్ అందరూ వస్తారు ఏం జరిగింది ఏం జరిగింది అని ఇదే ఇక్కడ ఫోన్ ఆఫ్ చేసుకుని కానీ కూర్చుంటే కనీసం ప్రశాంతంగా ఉండొచ్చు ఇప్పుడు తొందరపడి మనకి అక్కడ వ్యతిరేకమైన ఫలితం వచ్చిందని చెప్పినా ఆ నియోజకవర్గంలో రాజకీయంగా తేడాలు వస్తాయి అట్లా అని మనకంత బాగానే ఉందని చెప్పినా రేపు అది జరగకపోతే అవమానంగా ఫీల్ అవ్వాల్సి వస్తుంది అందువల్ల ఆయన ఏ మాట కూడా అనుయాయులకు అప్పుడే చెప్పే పరిస్థితి లేదు జగన్మోహన్ రెడ్డి గారిది క్షణక్షణములు మాడ జవరాళ్ళ చిత్తములని ఆడవాళ్ల మనసు క్షణక్షణం మారుతుంది అన్నట్టు జగన్మోహన్ రెడ్డి గారి మనసు కూడా చాలా తొందర తొందరగా మారుతుంది కాబట్టి ఏ ఏది స్టాండర్డ్గా తీసుకోవాలనేది బాలినేని శ్రీనివాసరెడ్డి గారు కొద్దిగా సందిగ్ధంలో పడి మనకి గతంలో చెప్పుకున్నట్టు హైదరాబాద్ వచ్చి ఉన్నారు అయితే ఇప్పుడు మళ్ళీ వాళ్ళకి సరైన అభ్యర్థులు దొరకటం లేదంటున్నారు బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని మళ్ళీ అక్కడ ఒంగోలు నుంచి కనుక పోటీ చేయమంటే ఇప్పుడు ఆయన ప్రణీత్ రెడ్డి గారు వాళ్ళ అబ్బాయి ఏమంటాడంటే ఒక నూట డెబ్బై కోట్లకి సంబంధించిన వర్క్స్ మా ఫాదరు ప్రజలకు హామీ ఇచ్చాడు అవి మీరు నెరవేర్చండి అప్పుడు మేము పోటీల్లోకి వస్తాం అట్లాగే కొన్ని బేదలకి డబుల్ బెడ్రూమ్లో ఇళ్ల స్థలాలకు సంబంధించిన అంశాలు ఉన్నాయి అవి కూడా మీరు ఫుల్ఫిల్ చేస్తేనే మేము పోటీ చేస్తామని ఆంక్షలు పెట్టి ట్టుగా మనం వింటున్నాం బాలనేని బాలినేని శ్రీనివాసరెడ్డి గారు కొంచెం అక్కడ బలమైన అభ్యర్థి ఇవాళ వీళ్ళకి చాలాసార్లు ఓటమి భయం పట్టుకుంది అలాంటప్పుడు ప్రతి నియోజకవర్గం ఇప్పుడు మళ్ళీ సరిచూసుకోవాల్సి వస్తుంది పట్టింపులకి ప్రతిష్టలకి పోయి గనక అభ్యర్థులకు కనుక టికెట్లు రిజెక్ట్ చేస్తే తిరస్కరిస్తే అల్టిమేట్గా దెబ్బతినేది జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు మనకి నాలుగు కో కాళ్ళు ఉన్నాయి కదా అని కూర్చుని ఒకటొకటి ఒకటి ఇరగొట్టుకుంటే పడిపోయేది మనమే ఎవరైతే సింహాసనం మీద కూర్చుంటారో నాలుగు కాళ్ళు జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన బాధ్యత సింహాసనం మీద కూర్చున్నాయింది కాళ్ళు ఇరగొట్టుకుంటానంటే నీ నీ పతనాన్ని నువ్వు చేసుకున్నట్టే కాబట్టి నేను అనుకోవటం ఇప్పుడు వాళ్ళకి ఆ బాలే శ్రీనివాసరెడ్డి గారి యొక్క ప్రాముఖ్యత అర్థమైంది అనిపిస్తుంది అవసరం అర్థమైంది కాబట్టి మీకు మరి రండి పోటీ చేదురు అన్నప్పుడు ఇదే సందర్భం ఇప్పుడు ముద్దు వచ్చినప్పుడే సంఖ్యకమన్నారు కదా నియోజకవర్గంలో కూడా మనం ఇచ్చిన హామీలు నెరవేర్చుకుని వెళ్తే వాళ్ళు కూడా ధైర్యంగా తలెత్తుకుని వెళ్తారు నియోజకవర్గంలో ఇప్పుడు అంతేగాని నా ముఖం చూసి ఓటు వేయమని అడుగుతున్నారు ఎక్కువ మంది ఎమ్మెల్యేలు వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎందుకంటే పార్టీ మీద ముఖ్యమంత్రి మీద వ్యతిరేకత వచ్చింది ఇప్పుడు నా ముఖం చూసి ఓటు వేయమని అడగటానికైనా నువ్వు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు కదా అని అడుగుతారు కదా ఆ ఉద్దేశం మీద ప్రణీత్ రెడ్డి గారు ఏమంటాడంటే మేము ఇచ్చిన హామీలు కనుక నెరవేరిస్తే మేము మా ముఖం చూసినా ఓట్లు వేయించుకుని గెలవగలుగుతాము అంతేగాని మేమిచ్చిన హామీలు నెరవేర్చడానికి కావాల్సిన నిధులు ఇవ్వకపోయినా ఇళ్ల స్థలాలు ఇవ్వకపోయినా మేము పోటీ చేయడం అనవసరం అన్న ఒక బెదిరింపు అంటే ఒక జలక్కిస్తున్నట్టుగా అనిపిస్తుంది కానీ దీని మీద జగన్ గారు ఎట్లాంటి స్పందించలేదని చెప్పేసి కూడా వార్తలు వస్తున్నాయి అసలు స్పందించారని అసలు జగన్ దే ఎవరికి స్పందిస్తున్నాడు ఇప్పుడు చెల్లి స్పందించక చెల్లికి సకాలంలో స్పందించకపోవటం మీద కదా ఇప్పుడు ఆమె పిసిసి ప్రెసిడెంట్గా తీసుకుని వచ్చి రేపు ఆయనకి వ్యతిరేకంగా చేయబోతుంది అట్లాగే తల్లిని కూడా ఇబ్బందులు పెట్టబట్టేట రేపు షర్మిల్ గారికి సపోర్ట్గా ఆమె కూడా స్టేట్లో తిరగబోతున్నారు దీన్ని బట్టి ఒకటి ఏం అవుతుందంటే జగన్ గారు ఎప్పుడు కూడా సకాలంలో సానుకూల స్పందన ఉండదనిపిస్తుంది ఇప్పుడైనా రాంగ్ సైడ్ రబ్ చేసి లే అనవసరంగా శత్రువులను కొనుక్కోవటం ఇప్పుడు కిందసారి సార్ నూట యాభై ఒక్క మంది సీట్లు గెలుచుకున్న వ్యక్తి ఇవాళ అన్ని నియోజకవర్గాల్లోనూ ఇంత వ్యతిరేకత ఎదురు ఎదుర్కొంటున్నాడు కదా అందుకే కదా ఈ మార్పులు చేర్పులు ఇప్పుడు నూట డెబ్బై ఐదు కాదు కదా డబల్ డిజిట్ కూడా రాదనేది వాళ్ళు స్పష్టంగా చెబుతున్నారు రాజకీయ విశ్లేషకులు కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు కానీ వాళ్ళ పార్టీ నాయకులు కూడా చూస్తున్నారు మా పార్టీ నా ఈసారి మెజార్టీ వచ్చే పరిస్థితి లేదు చాలామంది మేము పోటీ చేయకపోవటమే మాకు మంచిది కనీసం డబ్బులైనా మిగులుతాయి అనవసరంగా ఖర్చు చేసి పోగొట్టుకోవటం ప్రజల్లో మా మీద నమ్మకం లేదు ప్రభుత్వం మీద కూడా లేదని చూస్తున్నారు అది బహిరంగ రహస్యం అంటే ఎలా ఉండబోతున్నాయి ఒప్పుకుంటారంటారా ఒప్పుకోరంటారా నేనైతే ఇప్పుడు మీరు అన్న దాన్ని బట్టి ఆయన ఒప్పుకుంటాడని అయితే నేను ఎందుకంటే ఒక్కొక్క నియోజకవర్గానికి ఒక నూట డెబ్బై ఐదు కోట్లే ఇవ్వగలిగితే ఇవాళ పౌర సదుపాయాలు రోడ్లు ఎన్ని మురకాలు ఎన్ని ఇంత దుస్థితిలో ఉండాల్సిన అవసరం లేదు కదమ్మా ఒక్కొక్క నియోజకవర్గానికి రెండు మూడు కోట్లు కూడా ఇచ్చి గా చేయాల్సిన మరమ్మత్తులు చేయలేని పరిస్థితుల్లో నూట డెబ్బై ఐదు కోట్లు ఒక నియోజకవర్గానికి ఇస్తాడని అయితే నేను వ్యక్తిగతంగా అనుకోవట్లేదు అంటే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఈ నూట డెబ్బై ఐదు కోట్లు ఒక్క నియోజకవర్గం ఇస్తే మిగతా ఎమ్మెల్యేలు కూడా వాళ్ళు కూడా గల విప్పే అవకాశం ఉంది ఉంది కదమ్మా ఇప్పుడు పక్క నియోజకవర్గాలు వాళ్ళు అడుగుతారు ఆ నిధులు విడుదలంగానే మాకు కూడా చేయమంటారు ప్రజలు కూడా ఫలానా నియోజకవర్గం ఒక్కటే నీకు కావాలా ఒంగోలు మేమందరం అక్కర్లేదా అని మిగిలిన నూట డెబ్బై నాలుగు నియోజకవర్గాలు ప్రజలు కూడా నారాజు అవుతారు కదా కోపం వస్తుంది కదా కోపం వస్తుంది కదా కాబట్టి నేను అనుకోవటం అంత తేలిగ్గా ఆయన ఇస్తాడని అయితే అనుకోను ప్రణీత్ రెడ్డి గారు అడగటంలో తప్పులేదు ఎందుకంటే వాళ్ళు లోకల్గా వాళ్ళ హోల్డ్ నిలబెట్టుకోవాలనుకుంటున్నారు మనం మాట ఇచ్చామంటే నిలబెట్టుకోవాలి అని కానీ అది వాళ్ళ చేతిలో లేదు ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి గారు స్వభావం వేరు ప్రణీత్ రెడ్డి స్వభావం వేరు ఆయన శ్రీనివాస్రెడ్డి బాలినేని గారి మనస్తత్వం వేరు కాబట్టి వాళ్ళలాగే కనుక మనస్తత్వం ఉండి అన్ని నియోజకవర్గాలని బాగా చూసుకోవాలని అనుకుంటే ముఖ్యమంత్రి గారు వాళ్ళ చాలా సేఫ్ పొజిషన్లోనే ఉండేవాడు మొదటి నుంచే ప్రభుత్వ పౌరు పౌర సదుపాయాల మీద ప్రజల సదు మంచి ఉద్దేశంతో గనుక పరిపాలన చేసి వేధింపులు లేకుండా పోలీసు దౌర్జన్యాలు లేకుండా ఇవన్నీ కనుక చేస్తే పన్నులు పెంచకుండా విద్యుత్ ఛార్జీలు పెంచకుండా ఇవన్నీ చూస్తే ప్రజలు కూడా ఆయన అభిమానించేవాళ్ళే అట్లాగే మద్య నిషేధం అమలు చేస్తా ఇచ్చిన మొదటి హామీ అది కూడా వాళ్ళకి నెరవేర్చుకోలేదు ఏది నెరవేర్చకుండా ప్రజల ముందుకెళ్తే అసలు ఆయనే చెప్పాడు కదా నేను కనుక మద్య నిషేధం అమలు చేయకపోతే మీ దగ్గర ఓటు ఓటే అడగలేదండి అవును మరి ఇవాళ ఆడబిడ్డల పసుపు తాళ్ళు తెగిపోతున్నాయి కదా మరి అది అందరికీ జగమెరిగిన పెరిగిన సత్యం మరి మన ఈ జగన్ గారికి ఎందుకు తెలియట్లేదో అర్థం కావట్లేదు ఇవి ఎమ్మెల్యేలకు అర్థమైంది కాబట్టి వాళ్ళు పెద్ద ఉత్సాహంగా కథన రంగంలో దూకే పరిస్థితి లేదు ఎన్నికలకి రైట్ అదే అమ్మా రైట్ రైట్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అమ్మా సిరి మన వీక్షకులకు కూడా నమస్కారం